వెల్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట. పొద్దున్న మై రొటీన్ లైఫ్, మై వర్క్ అనమాట. సో ఈరోజు పూజకి బంతిపూలు కోసుకొచ్చాను. బంతిపూలు కోసుకొచ్చాను నైటు. సో పూజకి అనమాట వేలీలు అయితే కాగుతున్నాయి, వేలీలు కాగుతున్నాయి. సో వేలీలు కాగిన వెంటనే స్నానం చేసేసి పూజ చేసుకుని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అనమాట. సో చూపిస్తాను మీకు, వేలీలు కాగుతున్నాయి. Check the mic and make sure it sound right, boys. Sound right, boys. Sound right, boy. Sound right, boy. Check the mic and make sure it sound right, boy. చిక్కుడుకాయలు ఇత్తులతోటి కూర చేస్తున్నాను. సో జీలకర్ర ఆవాలు వేసాను నూనె పోసి కళాయిలో. ఇక్కడ ఉడకబెట్టిన గింజలు, చిక్కుడుకాయ గింజలు. సో ఒక టమాటాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కారానికి, కొంచెం కరేపాకు. సో ఇక్కడ అవుతుంది కదా కరేపాకు, కొంచెం చెప్పన్న టమాటాలు
পাখি লিখছি, দুর্গা ফ্লাই গ্যাস করবি। ఇక్కడ అన్నం వండుకొస్తున్నారు అన్నమాట ఈరోజు. కొంచెం పసుపు, వేయించుకోవాలి. కొంచెం వేగాక ఈ గింజలు ఉన్నాయి కదా చిక్కుడుకాయ గింజలు, మొత్తం వేసేసి పెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్నది కాసేపు మగ్గ పెట్టుకోవాలి. మగ్గ పెట్టుకోవాలి. సో మగ్గింది కొంచెము. ఇందులో మనము కొంచెం ఉప్పు వేసుకొని, నేను కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు కల్లుప్పు చాలా మంచిది. సో నేను ఎక్కువ కల్లుప్పే చేస్తాను. ఒకసారి తిప్పేసుకొని, మనం టమాటా వేసాం కదా అది ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం, ఎక్కువ కాదు, కొంచెమే. కారం ఏమేయలేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, కారం సరిపోతుంది. సో నేను చేసేది కొంచెమే కదా కర్రీ, మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెమే ఒక పూటకి సరిపోతుంది అన్నమాట. ఇంకా చట్నీ ఉంది, చిక్కుడుకాయ కర్రీ ఉంది కదా, ఇంకా చట్నీ ఉంది అన్నమాట, చింతకాయ చట్నీ. సో ఈ కర్రీ చట్నీ సరిపోతుంది. పెరుగు ఇంకా చాలు కదా, ఇంకా ఎక్కువ. ఈ వాటర్ ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి కాస్త ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసాను అంతే. సో ఫైనల్లీ చిక్కుడుకాయ ఇత్తులతోటి గింజలతోటి కర్రీ చేసేసాను. సో ఇదన్నమాట సైడ్ డిష్గా బాగుంటుంది, మంచిగా గింజలు గింజలుగా పక్కన తినుకోవడానికి, సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది అన్నమాట, దంచుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి నాలాగా. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, నేను తినే చెప్తున్నాను మీకు, చాలా బాగుంది చిక్కుడుకాయలు కర్రీ.